హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ కేసీఆర్ నిజంగా దేశంలోని చాలా రాజకీయ పార్టీలకి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం ఎందుకంటే బ్రహ్మ పదార్థం అనాల్సి వస్తుంది వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు ఈయన గురించి ఈయన రివర్స్ గేర్లో వాళ్ళకి తలంటి పోసే కార్యక్రమం చేస్తారు సో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని వైరుధ్యాన్ని ఎత్తి చూపుతూ పాట్నాలో పదిహేడు పార్టీలు కలిపి చేసిన ఒక మహా వింత సమ్మేళనానికి కేసీఆర్కి ఆహ్వానం అందలేదు అందకపోవచ్చు కాక అలాగనే కేసీఆర్ స్టేచర్ ఏమీ బీలిటీలు కాలేదు ఇక్కడ కేసీఆర్ దక్షిణ భారతదేశం నుంచి ఒక ఛాలెంజ్ విసిరారు ఏ దేశం మొత్తం ఎప్పుడు ఉత్తర భారతదేశం గుప్పెట్లోనే ఉండాలా వారు చెప్పినట్టే నడవాలా నితీష్ కుమార్ చెప్తే అయిపోతుందా లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ చెప్తే అయిపోతుందా మమతా బెనర్జీ చెప్తే అయిపోతుందా ఎల్ల కాలము వాళ్లే పరిపాలించాలా ఏం దేశంలో అన్ని పార్టీల మధ్య ఐక్యత కేసీఆర్ సాధించలేరా సాధించి తీరుతారు అయితే ప్రతి ఒక ప్రయత్నానికి లక్ష్యాన్ని చేరుకునే సమయం ఆ వ్యవధి కొంత ఉంటుంది ఆ వ్యవధి దాటేంత వరకు కేసీఆర్ ఓపిక పడతారు ప్రస్తుతం ఆయన ఓపికతో ఉన్నారు సహనంతో ఉన్నారు ఈ లోపల గ్రౌండ్లో తనేంటో నిరూపించుకుంటున్నారు ఒక్క విషయం ఇక్కడ ఆలోచించండి ఎమ్మెల్యేలను ప్రజలకు జవాబుదారీగా తేల్చి వాళ్ళకి టాస్కులు ఇచ్చి వాళ్ళ చేత ఉద్యోగం చేయిస్తున్నారు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అనివార్యంగా గ్రౌండ్లో ఉండాలి ఫీల్డ్లో ఉండాలని ఆయనకి రెండు కళ్ళులాగా బంధువులు అయితే అవ్వచ్చు కాక అయితే అవ్వచ్చు కాక అయితే అవ్వచ్చు కాక రెండు కళ్ళులాగా అటు కేటీఆర్ అలాగే హరీష్ రావు వారు వ్యవహరిస్తున్న సీరు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం కోసం హరీష్ రావు ఐటీ రంగంలో బోల్డ్ అనే ఆవిష్కరణల కోసం హైదరాబాద్ని వేదికగా చూపించాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్ ఈ రెండు ఆయనకి రెండు కళ్ళు ఈ ఇద్దరూ ఆయనకి రెండు కళ్ళు ప్లస్ పాయింట్స్ సో వారికి జాగ్రత్తగా బాధ్యతలు చంపించి ఆయన మహారాష్ట్ర టూర్ వెళ్ళారు బ్రహ్మాండమైన కార్ల ర్యాలీతో వెళ్ళారు పండరీపూర్ చేరుకున్నారు పూజలు చేసుకున్నారు అక్కడ రుక్మిణి విఠలేశ్వరులకు పూజలు చేసుకున్నారు ఒక బ్రహ్మాండమైన గ్యాదరింగ్ని అడ్రస్ చేస్తున్నారు అంటే ఒక అవకాశాన్ని సృష్టించుకోవటం అనేది కేసీఆర్కి తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు అలాగే ఒక సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం కూడా అద్భుతమైన భక్త సమ్మేళనం జన సమ్మేళనం రెండు మూడు రాష్ట్రాల నుంచి అక్కడికి చేరుకుంటుంది కర్ణాటక మహారాష్ట్ర అలాగే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడికి చేరుకుంటుంది దాన్ని ఆయన అడ్రస్ చేయబోతున్నారు అంటే తన పార్టీ విస్తరణలో భాగంగా ఆయన అంచలంచగా ఎదుగుతున్న తీరు చాలామందికి అర్థం కాదు కర్ణాటకలో కేసీఆర్ ప్రయత్నం విఫలమైంది కాబట్టి సైలెంట్ అయిపోయారు ఆయన విడ్రా అయ్యారు ఉపసంహరించుకున్నారు తన దాన్ని భారత రాష్ట్ర సమితి లేనే లేదు అనే మాటని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సి రాజకీయాల్లో ఎవరు ఎత్తుగడలు వాళ్లకుంటాయి ఆ ఎత్తుగడల్లో దాంట్లో పిహెచ్డీ సాధించిన రాజకీయ నాయకుడు కేసీఆర్ పద్నాలుగేళ్లు పట్టింది ఆయన అనుకున్న కళ సాకారం చేసుకోవటానికి రాష్ట్రం సాధించడానికి ఎక్కడైనా వెన్నెముక చూపించారా ఎక్కడైనా వెనక్కి తగ్గారా లేదే రాష్ట్రం సాధించి చూపించారు రైట్ అధికారం వచ్చిన తర్వాత కొన్ని రకాల అవలక్షణాలు అలవడతాయి అంటుంటారు వచ్చి కాక కానీ అవల అలవడినవన్నీ అవలక్షణాలు అనుకుంటే అట్లా పరిపాలన తీరు విషయంలో ఆయన అనుకున్నది సాధించే విషయంలో ఆయన ఎక్కడైనా వెనక్కి తగ్గారా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే ఆయన ఏమైనా తప్పు చేసినట్ట రాజకీయ పార్టీగా ఆయన కుండే ఎత్తుగడలు ఆయనకుంటే ఆయనకుండే వ్యూహాలు ఆయనకుంటాయి విస్తరించాలి ఎస్ ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు దేశం మొత్తంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ తాను ఒక్క తాటి మీద నడిపిస్తాను ఎవరికి కావాల్సిన అరేంజ్మెంట్లు వాళ్ళకి చేస్తాను అలాగే తన పార్టీని విస్తరిస్తున్నారు నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పటికీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల్ని నియమించారు అలాగే కిసాన్ సెల్ చాలా చురుగ్గా పనిచేస్తుంది రైతు రాజ్యం అనే ఒక నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్లగలిగారు దేశకీ నేత అనే మాట అది ఉత్తరాది వారికే మాత్రం పరిమితం కాదు దక్షిణాది నుంచి కూడా ఉంటారు దక్షిణ భారతదేశం కూడా భారతదేశంలో భాగమే అనే ఒక మెసేజ్ని సటిల్గా పంపించగలిగారు అలాగే బిలో వింధ్యాస్ ఉండే రేషనాలిటీ వింధ్య ఎగువ నుండే ఒక విధానం వింధ్యా పర్వతాల దిగువ నుండే ఒక విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు సామాజిక సమరసత అనేది ఏంటో ఇక్కడి నుంచే చేసి చూపించారు ఇన్నాళ్ల పాటు ఇన్నేళ్ల పాటు ఐదారు దశాబ్దాల పాటు కాంగ్రెస్ చేయలేనిది కేసీఆర్ చేసి చూపించారు రైట్ దక్షిణ భారతదేశం నుంచి ప్రధానులు లేరా రాష్ట్రపతులు లేరా ఉన్నారు పివి నరసింహారావు ఉన్నారు దేవేగౌడ ఉన్నారు అలాగే నీలం సంజీవరెడ్డి ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నారు కాదంటలేదు కానీ ఒక విభిన్నమైన రాజకీయాన్ని దేశ రాజకీయ ఎవరిక మీద ఆవిష్కరించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంలో చాలా ఉంటాయి ఇదేమి అంత ఈజీగా అయ్యే పని కాదు అలాగనే ఆయనది వెరిసే మనస్తత్వం కూడా కాదు పాతాళ భైరవి చిత్రంలో మాంత్రికుడి ప్రాణాన్ని కనుక్కోవటానికి రాజకుమారుడు ఎలా ప్రయత్నిస్తాడో ఇక్కడ కూడా ఈ రాజకీయ పాతాల భైరవిలో అసలు మాంత్రికుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని ఒడిచిపట్టుకుని దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే వ్యవహారాన్ని కేసీఆర్ నడుపుతున్నారు ఇది నమ్మశక్యం కాకపోయినా నిజం అన్ని నిజాలు తీరాల్సిన అవసరం లేదు అలాగే నమ్మినవన్నీ నిజాలు కానవసరం లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఈ నిజాన్ని నమ్మటానికి గల కారణం నమ్మాల్సిన అవసరం ఏమిటో కూడా చెప్పుకోవాలంటే ఆయన శ్రమ అలాంటిది ఒక్కసారిగా అటెన్షన్ని డైవర్ట్ చేయటం డ్రా చేయటంలో ఆయన ఎత్తుగడ లాంటిది వేచి చూడటంలో సహనంలో ఆయనకున్న పర్సనాలిటీ అలాంటిది పద్నాలుగేళ్లు రాష్ట్ర అవతరణ కోసం వేచి చూశారు అంతటి సహనంతో పోలిస్తే ఈరోజు ఆయన చూపిస్తున్న సహనం ఒక లెక్కలోనిది కాదు అలాగే తన సహనాన్ని ఆయన ఎక్కడా విడిచిపెట్టరు ప్రగతి భవన్కి కన్ఫైన్ అవుతారు సచివాలయానికి రారు అనే నిందలు మోస్తూనే అలాగే ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్న ముఖ్యమంత్రి అనే అభియోగాలు మోస్తూనే ఆయన పరిపాలన సాగిస్తున్నారు ఎగ్జిక్యూషన్ పార్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒక పథకం అమలు చేస్తున్నామా లేదా ఎంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అనే విషయంలో కేసీఆర్ ఒక ట్రెండ్ని సృష్టించారు అలాగే మనం కనుక చూసుకుంటే మిషన్ భగీరథ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కసారి చూడండి తెలంగాణలో ఉన్న చెరువులన్నింటా నీళ్లు నింపేయించే కార్యక్రమం ఏం సాధ్యం కాలేదా సాధ్యమైంది కదా అది ఎవరి వల్ల సాధ్యమైంది ఒకే ఒక్కడి సంకల్పం వల్ల సాధ్యమైంది ఆ ఒకే ఒక్కడే కేసీఆర్ సో తన మీద ఎన్నో బోల్డన్ని అభియోగాలు ఉండొచ్చు కుటుంబ పక్షపాతి అనే మాట రావచ్చు నింద రావచ్చు ఎవరు ఎవరు మినహాయింపు దీనికి ఇంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి డెవలప్మెంట్ చూపించాయా తెలంగాణలో హైదరాబాద్లో ఇలాంటి అభివృద్ధి చూపించిందా సరే ఐటీకి తానే ప్రయాయపదం అనే చెప్పుకునే చంద్రబాబుకి హైటెక్ సిటీ ఒక్కటి చెప్పుకోవడానికి ఉంది కాదనిలేం ఆయన కాంట్రిబ్యూషన్ విస్మరించలేం కానీ చంద్రబాబు క్లెయిమ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసిన జన్మభూమి కమిటీల సృష్టికర్త ఎవరు కేసీఆర్ జన్మభూమి అనే కాన్సెప్టే ఆయన కపోల కల్పితం ఆయన మదిలో మెదలింది దానికి కార్యరూపం ఇచ్చారు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రైతు సంక్షేమాన్ని దేశం మొత్తం ఈయన ఎజెండానే పట్టుకొని పోతోంది అంటే జాతీయ పార్టీగా అతి పెద్ద రాజకీయ పార్టీగా ప్రపంచంలో పేరున్న బీజేపీ కూడా ఆ విధానాన్ని అవలంబిస్తుందంటే దానికి బీజం వేసింది ఎవరు కేసీఆర్ ఇదేదో కేసీఆర్ స్థుతి కాదు కేసీఆర్ ఎలా ఎదిగారు ఎదిగే క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు చతికల పడ్డారని జనమంతా పరిహాసం చేసినప్పుడు హాస్యం ఆడినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు ఎంత సైలెన్ సైలెంట్గా వ్యవహరించారు ఆ సైలెన్స్ వెనక ఆయనకున్న వ్యూహాలేంటి ఇవన్నీ ఆవిష్కరించేదే కేసీఆర్ వ్యక్తిత్వం ఈరోజు భారత రాష్ట్ర సమితిగా ఆయన విస్తరిస్తున్న తీరు సహజంగానే కాంగ్రెస్కి బీజేపీకి కలవర పెట్టే అంశం బీహారు దాటి బయటకొచ్చి రాజకీయాలు చేయలేని లాలు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ కేసీఆర్ చేసిన సూచనను పరిగణలోకి తీసుకోకపోవచ్చు తామున్న బీహారే ప్రపంచం అది కప్పలో బావిలో కప్ప మాదిరి వ్యవహరించే అటువంటి నాయకులకు జాతీయ నాయకులు అనే పేరున్నప్పుడు కేసీఆర్ ఎందుకు జాతీయ నాయకులు కాదు అది దాటి రాట్లేదు వారి రాష్ట్రం దాటి రాట్లా ఈయన రాష్ట్రం దాటి నాలుగైదు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు అఫ్కోర్స్ ప్రతి ప్రయత్నము వెంబడే సక్సెస్ అవ్వాలని లేదు రిజల్ట్ ఇవ్వాలని లేదు అలాగే రిజల్ట్ ఇచ్చుండకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు రిజల్ట్ చూపించి గల నేర్పరితనం దక్షత కేసీఆర్కున్నాయి దేశం అది గమనిస్తుంది మోదీ గమనిస్తున్నారో లేదో మనకి తెలియదు కానీ అలాగే పదిహేడు రాజకీయ పార్టీలు రాహుల్ బాబా లాంటి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీరు గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ కేసీఆర్ మార్పు కేసీఆర్ తీసుకురావాలనుకుంటున్న మార్పు కేసీఆర్ చేస్తున్న ఒక ప్రయత్నం ఒక డిఫరెంట్ మార్క్నైతే ఈ దేశ రాజకీయ చిత్రం మీద చూపిస్తుంది